హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఇన్ఫో మీడియా. ఈరోజు మనం పరమశివుడి యొక్క జ్ఞానగురు అవతారమైన దక్షిణామూర్తి గురించి తెలుసుకుందాం. మరి గురవే సర్వలోకానాం బిషజే భవరోగిణం నిధయే సర్వ విద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. దక్షిణామూర్తి మౌనంగానే ఉండి శిష్యులకు కలిగే సందేహాలను నివారిస్తాడు, కానీ ఇతర గురువులు మాటలతో శిష్యులకు బోధిస్తారు. మరి దక్షిణామూర్తి అవతారం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. బ్రహ్మదేవుడు తన సృష్టిని ప్రారంభించినప్పుడు మొదట సనక, సనందన, సనత్ సుజాత మరియు సనత్ కుమారులను సృష్టించాడు. వారిని తన సృష్టిని కొనసాగించమని కోరుతాడు, కానీ అది వారికి ఇష్టం లేక మేము బ్రహ్మజ్ఞానం పొందాలి, అందువలన మేము మీకు సహాయపడలేము అని విరక్తులై బ్రహ్మజ్ఞానాన్ని పొందడానికి గురువును వెతుకుతూ బయలుదేరుతారు. ఇక బ్రహ్మగారు మరో ప్రత్యామ్నాయంతో తన సృష్టిని కొనసాగిస్తాడు. ఈ నలుగురు గురువు కోసం వెతుకుతూ నారద మహర్షి సహాయంతో మొదట బ్రహ్మగారిని అడగాలి అనుకుంటారు, కానీ ప్రక్కనే సరస్వతీదేవిని చూసి ఈయనే పెళ్లి చేసుకుని సంసారంలో ఉన్నాడు, ఇక ఈయన మనకు ఏమని ఉపదేశం ఇస్తాడు అనుకుని బ్రహ్మని అడగకుండా వెళ్ళిపోతారు. అలాగే శ్రీ మహావిష్ణువును మరియు పరమశివుడిని కూడా అడుగుదామని వెళ్ళి వారి ప్రక్కన లక్ష్మీదేవిని మరియు పార్వతీదేవిని చూసి వారిని కూడా అడగరు. ఇక పరమశివుడు ఈ నలుగురి అజ్ఞానాన్ని చూసి బాధపడి వారికి బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశించాలని అనుకున్నాడు. ఇక వారు వెళ్లే దారిలో ఒక మర్రి చెట్టు కింద దక్షిణామూర్తిగా కూర్చుంటాడు. వీరు ఆ మూర్తిని చూసి అతని తేజస్సుకు ఆకర్షితులై ఆయన చుట్టూ కూర్చుంటారు. దక్షిణామూర్తి స్వామివారు తమ మౌనంతోనే వారందరికీ బ్రహ్మజ్ఞానాన్ని పొందేటట్లు చేస్తాడు. అలా మౌనంగా ఎందుకు బోధించారు అంటే, బ్రహ్మము లేక పరమాత్మ అనేది మాటలకు మనస్సుకు అందనిది కాబట్టి వారికి ఆ విధంగా జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. ఇక దక్షిణామూర్తి మనకు గొప్పగా పరిచితుడు కాదు. శివాలయాలకు వెళ్ళినప్పుడు శివుడి దర్శనం తర్వాత గుడి ప్రాంగణంలో దక్షిణ దిక్కుగా ఉన్న మూర్తిని దక్షిణమూర్తిగా మనం కొలుస్తూ ఉంటాం. ఇక పరమశివుడు లయకారకుడు అంటే సృష్టిని విలీనం చేసుకుని కొత్త సృష్టికి మార్గాన్ని కల్పిస్తాడు. జ్ఞానంపై ఆసక్తి లేని వాళ్లకు మళ్లీ జన్మ ఉండేటట్లుగా లయం చేయడం, జ్ఞానం కోరేవాడికి జ్ఞానాన్ని ప్రసాదించి మళ్లీ జన్మ లేకుండా భగవంతుని స్వరూపంలో కలపడం అనే రెండు రకాలుగా శివుడు లయం చేస్తాడు. మరి అలాంటి పరమశివుడి యొక్క జ్ఞాన అవతారమే దక్షిణామూర్తి అవతారం. ఇక దక్షిణామూర్తి రూపాన్ని చూస్తే ఒక యువకుడు చెట్టు కింద కూర్చొని ఉంటాడు. మరి అతడి శిష్యులందరేమో వృద్ధులు, ఆయనేమో మౌనంగా చిన్ముద్రలో ఉంటాడు. ఇక దక్షిణామూర్తి చంపబడిన రాక్షసుడు అపస్మారుడు. అపస్మారం అంటే తెలిసిన దానిని మర్చిపోవడం, జ్ఞానానికి దూరం కావడం. సాధన మార్గంలో ఇదొక గొప్ప అడ్డంకిగా ఉంటుంది. అందుకే సాధకులు దక్షిణామూర్తి మంత్రాన్ని జపిస్తూ ఉంటారు. ఇతనికి మేధా దక్షిణమూర్తి అని కూడా పేరు. మేధ అంటే ధారణ శక్తి, ఎన్నో విషయాలను గుర్తించుకునే శక్తి. ఈ శక్తికి ప్రతీక దక్షిణామూర్తి. ఇక గురవే సర్వలోకానం అనే స్తోత్రాన్ని రోజూ పఠిస్తూ ఉంటే మనకి జ్ఞానాన్ని ఇవ్వడమే కాకుండా అనేక రకాల వ్యాధులను దూరం చేసి మనోధైర్యాన్ని మరి పిల్లలలో విద్య పైన ఆసక్తిని ఏకాగ్రతను పెంచుతుంది. సో ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా దక్షిణామూర్తి గురించి. ప్రతిరోజు ఆ స్వామి యొక్క స్తోత్రాన్ని పఠిస్తూ జ్ఞానాన్ని, ఐశ్వర్యాన్ని, ఆరోగ్యాన్ని అందరూ పొందాలని కోరుతూ మరిలాంటి ఎన్నో ఆసక్తికరమైన వీడియోలు మీరు చూడాలి అనుకుంటే మా తెలుగు ఇన్ఫో మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.